ఏలూరు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 83.04% పోలింగ్ నమోదైంది. స్ట్రాంగ్ రూమ్లలో మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు ఉంచారు. అయితే కొన్ని చోట్ల రాత్రి వరకు పోలింగ్ కొనసాగిందన్నారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ నిర్వహించగలిగారంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. చెదురుమదురు ఘటనలు మినహా ఏలూరు జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా కూడా 83.04% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్నాయి. ఇదే విషయంపైన మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఉన్నారు. సార్, ఆ పోలింగ్ ప్రక్రియ ఎలా జరిగింది? మొత్తం ఘటనలు ఎటువంటి అయినా ఏమైనా చోటు చేసుకుంది? ఏలూరు జిల్లా మొత్తం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ అన్నది జరిగింది. 83.04% మనకు పర్సంటేజ్ పోలింగ్ అనేది నమోదైంది. అన్ని చోట్ల నుంచి కూడా పోలింగ్ టీమ్స్ మనకు ఎర్లీ మార్నింగ్ దాకా రీచ్ అయింది. ఎస్పెషల్లీ పోలవరం మారుమూల ప్రాంతం నుంచి కూడా బయలుదేరే వేలేర్పాటు నుంచి కూడా రావడానికి మనకు మార్నింగ్ అయింది. అన్ని పోలింగ్ టీమ్స్ పోలింగ్ మెటీరియల్ తీసుకొచ్చి మనకు కౌంటర్స్లో డ్రాప్ చేసేసారు. ఈవీఎంస్ అన్నీ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ వెళ్ళిపోతున్నాయి. అన్ని ఈవీఎం సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ కూడా సీలింగ్ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెంసేపులో పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ముందు ఆ ఈవీఎంస్ ఏది ఉన్నాయో దాన్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ చేశాక సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కంట్రోల్లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 3-tier సెక్యూరిటీ సిస్టమ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం. అంటే చాలా చోట్ల నైట్ వరకు కూడా పోలింగ్ కొన్ని చోట్ల కొనసాగింది, దానికి ఏ విధంగా టీమ్ అంతా కూడా హ్యాండిల్ చేస్తుంది? కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఈవినింగ్ 5 తర్వాత ఎండ తగ్గాక చాలా మంది ఓటు వేయడానికి రావడం జరిగింది. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మనకు ఈవీఎంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఈవీఎంని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. కౌంటింగ్ సమయం వరకు కూడా ఈవీఎంలన్నీ చాలా భద్రతగా ఉంటాయా లేదా అనేటటువంటి అనుమానాలు వీళ్ళందరికీ కూడా ఉంటాయి. అంటే పొలిటికల్ పార్టీస్ కానీ ఎటువంటి సెక్యూరిటీ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తారు? ఇప్పుడు ఎంటైర్ ఈవీఎం మీద ఉన్న సెక్యూరిటీ అనేది ఫుల్ ప్రూఫ్ మెషర్. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ దాన్ని ఫాలో అయ్యి రావచ్చు. ఇక్కడ వచ్చాక స్ట్రాంగ్ రూమ్లో పెడుతున్నప్పుడు కూడా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ముందే అన్ని జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా. లోపల పెట్టిన తర్వాత కూడా అక్కడ సీల్ ఏది వేస్తారో ఆ లాక్ డబుల్ లాక్ వేస్తారు, దాని మీద క్లాత్తో సీల్ చేసాక దాని మీద పొలిటికల్ పార్టీ వాళ్ళు కావాలంటే వాళ్ళు ఓన్ సీల్ వేసుకోవచ్చు. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఏ టైం కన్నా రావాలంటే వచ్చి బయట నుంచి సీల్ కరెక్ట్గా ఉందా, అదేమైనా బ్రేక్ అయిందా అని వాళ్ళు చెక్ చేసుకుని సందేహం పెట్టవచ్చు. ప్రతిరోజు కూడా ఆర్ఓఓ ఆర్ కలెక్టర్గా నేను ఆల్టర్నేట్ డేస్లోనా ఇక్కడ వచ్చి పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం సేఫ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చాలా సెక్యూరిటీ మెషర్స్ ఉన్నాయండి. జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కౌంటింగ్ కూడా చాలా కీలకంగా నిర్వహించారు. ఈసారి ఈ కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? కౌంటింగ్ కావాల్సిన అరేంజ్మెంట్స్కి ఇంకా మనకు టైం ఉంది. ఇక్కడ ఇదే సిఆర్ రెడ్డి సెంటర్లోనే హాల్స్ అరేంజ్ చేసుకున్నాము. అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి 14, పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్కి 14 టేబుల్స్ అని చెప్పి దాదాపు 28 టేబుల్స్ ఒక్కొక్క కౌంటర్లో ఒక్కొక్క హాల్లో ఉంటుంది. దానికి సంబంధించిన స్టాఫ్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. ఒక రౌండ్ ట్రైనింగ్ అయింది, మళ్ళీ 2 rounds ట్రైనింగ్ అనేది జరుగుతుంది. దానికి సెపరేట్ అబ్జర్వర్స్ ఉంటారు. ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతుంది. దానికి కావాల్సిన ఫిజికల్ అరేంజ్మెంట్స్ ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీవాస్తవ్, మల్లికార్జున్, ఏలూరు నుంచి.